అరే మామ పూర్ణ వస్తుందిరా. ఏయ్ మీ ఫ్రెండ్ వస్తుంది మాడి కోసమే కదా. అవును ఈ విషయం లారక్ కూడా తెలుసు కదా. మాడ్ లవ్ లో ఫీల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు. ఆల్రెడీ లవ్ లో పీకల్లో తో మునిగుంది. అంతిష్టమున్నదానివి చెప్పొచ్చు కదే. ఏంటి సార్, ఎస్ఐ గారు నేను రమ్మన్నారు పదా. కేసు కొట్టే ఆరు నెలలు అయింది కదరా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్టు. ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నావు. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను సరేనా? మీరు వెళ్ళండి. పిలిచారంట. రే, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు. వాళ్ళు ఏ టైంలో ఎక్కడుంటారు అనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని కదండి. రే సురే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోలీసులు దొరకొడతాడు చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు, అది గనక ఓకే అయిందనుకో నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నా మీద నమ్మకం లేదా? 3 లక్షలు మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా, వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న పోని, పద పద. హలో అన్న. తమ్ముడు లారా, ఇది బాగాలేదు. ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న, మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాగాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, బలేవరే, మన వాళ్ళు అందరికి చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్! అన్న లోపల రండి. సంధ్య వాళ్ళ నాన్న. బజార్ నా కొడుక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? లేపరావండి, కూతురు ఎట్ట కొడతావరా?
మీ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసిందని తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగివా నువ్వు? నీతో మాట్లాడుతున్నా నరికి. అవునరా పుడిగినే తమ్ముంటే ఇప్పుడు టచ్ అయ్యండి టచ్. ఇప్పుడు కాదురా నీ పని, పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. నువ్వే పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ కి వస్తా, ఇప్పుడే వస్తా. చూద్దాం రా రే, చూద్దాం. సార్ ఆ రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాక ఆడికి గట్టి అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? మంచిగా మాట్లాడితే అలసి అయిపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చు. రై వీడికి గంట గంటకే రౌండ్ అయ్యండి. వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడు ఏదో మర్డర్ చేశారు కదా, అది ఈ కేసును అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. బాలా, అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు, కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రామ్బాస్ గడు కమ్ముడిపోయాడు. మా వాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు. పోలీస్ వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామ్దాస్ వల్ల ఎక్కువ లాభం. అతని నెలకి లక్షల లక్షలు లంచం ఇస్తాడు, మీరేమి ఇస్తారు? ఖాళీ బీరు పాటు తప్ప. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాణ్ణి పట్టాడు. డబ్బులు ఇస్తే న్యాయం మారిపోతా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే ఏదైనా సరే ఆ రామ్దాస్ వదిలే సమస్య లేదు, వాడమేమో తెలుసుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం, మా వాడు పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతకాన్న కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొస్తాను మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తాం రామ్దాస్? చెప్పండి సార్, చెప్పండి. రెండు రోజులు కాంగ్రామ్ ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది, అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. చూపు. ఇప్పుడు పిలువు రా ఎస్ఐ గారిని. ఏంటా కొడతావా? కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? ఏం చేయలేమనుకున్నారు అనుకో. నిన్ను బెదిరించా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు, జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకున్నా బయటకు వచ్చా, ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా.
మళ్ళీ కేసు పెట్టు. జైలుకి వెళ్తా, బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా. ఈసారి చంపేస్తా, అప్పుడు ఏదో కొడుకు కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారిని పిలిచి చెప్పు. పెట్రా, మళ్ళీ కేసు పెట్రా. ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి. పిల్లరా, దాని నా కొడుకుని. ఏం జరిగింది? ఏ జరగలా. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. నీ పెళ్లి మాత్రం నీ లవర్తోనే జరుగుద్ది. ఎవరు అంటొస్తాడో చూస్తా.